ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు 6 నెలల పాలనలో చేసిందేంటి అనే ప్రశ్నకు కొన్ని సమాధానాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో. ఈ 6 నెలల్లో ఏం చేయలేదు, పాలన మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వారికి ఆయన చేసిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ నవరత్నాల్లో భాగంగా ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి, అలాగే వ్యవసాయానికి సంబంధించి ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలు, ఆయన చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని ఒకసారి చూసుకుంటే కనుక స్టార్టింగ్ ఆయన ఎప్పుడైతే తొలి పింఛన్లు పెంపు మీద ఆయన ఫస్ట్ సైన్ చేశారు, తొలి సంతకం మొదలుపెట్టారు పింఛన్ల పెంపు మీద, ఆ సంతకంతో ఆయన అభివృద్ధి స్టార్ట్ చేశారు అని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే భారీగా ఉద్యోగాల భర్తీ, దాదాపు 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడం, ఉద్యోగాల భర్తీ చేయడం, అలాగే వాలంటీర్ల పేరుతో కూడా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, వాలంటీర్లు గ్రామ వాలంటీర్ల పేరుతో, అలాగే దశల వారీగా మద్య నిషేధం, ఇది కూడా ఒక అభివృద్ధి పథకంలో భాగంగానే మనం చూసుకోవాలి. దశల వారీగా మద్యపాన నిషేధం ఇప్పటికే మంచి రిజల్ట్ ఇచ్చింది, దాని మీద నేను ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేసి పెట్టాను, వివరాలన్నీ అందులో ఉన్నాయి చూడొచ్చు. అలాగే అవినీతి రహిత పాలన, అవినీతి రహిత పాలనలో భాగంగా 1440 అనే ఒక నెంబర్ని డైల్ చేసి ఎప్పుడైతే ఒక తహసీల్దారులు అవినీతికి పాల్పడుతున్నారు, అధికారులు రెవెన్యూ అధికారులు కానివ్వండి, మిగిలిన శాఖలకు సంబంధించి ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడుతూ జలగల్లా పట్టి పీడిస్తున్నారు అనేది ఎప్పుడైతే ప్రభుత్వం దృష్టికి వచ్చిందో వెంటనే ఇమీడియట్గా తీసుకున్న నిర్ణయం. అలాగే ఫస్ట్ నుంచి కూడా అవినీతికి వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మొదలైంది కాబట్టి ఇంకా ఏ స్థాయిలోనూ అవినీతి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎక్కడైనా అవినీతి జరిగినా, ఎవరైనా లంచం అడిగినా వెంటనే 1440 నెంబర్కి డైల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. అది కూడా ఒక అభివృద్ధిలో భాగమే ఈ 6 నెలలు. అలాగే సంక్షేమ మంత్రం, ఈ సంక్షేమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు అలాగే మత్స్యకారులకు జగన్ గారు చేసిన ఆర్థిక సాయం, అలాగే ఆరోగ్యశ్రీ పరిధి పెంచడం, అలాగే అమ్మఒడి ద్వారా ఎంతోమందికి చదువు నేర్పించడం, అలాగే నామినేటెడ్ పదవులు, అలాగే ప్రభుత్వ పనుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడం, ఇలాగా అంటే దాదాపు 25 లక్షల మంది పేద కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఒక కసరత్తు కూడా ప్రారంభించారు ఈ 6 నెలల్లో జగన్ గారు. అది కూడా మంచి అభివృద్ధి అని చెప్పాలి. అదే రీసెంట్గా కాపు మహిళలకు సంబంధించి 15,000 చొప్పున ఆర్థిక సాయం, కాపు మహిళలకు 15,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఆయన కూడా ఒక ప్రకటన చేశారు రీసెంట్గా. అది కూడా ఈ 6 నెలల్లో ఒక అభివృద్ధిగానే చూడొచ్చు. అలాగే 5 డిప్యూటీ సీఎంలు, ఇది అందరికీ తెలిసిన విషయమే, ముందే ఒక ఎప్పుడూ లేని విధంగా ఏ ప్రభుత్వం తీసుకోలేని నిర్ణయం 5 డిప్యూటీ సీఎంలు ఏర్పాటు చేయడం. అలాగే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే 6 నెలల్లో ఆయన చేసింది నవరత్నాలు ఇవన్నీ అవన్నీతో పాటు అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుుకోవడం, వాళ్ళకి 10,000 లోపు డిపాజిట్ చేసిన వాళ్ళందరికీ ఇమీడియట్గా వాళ్ళకి ఫండ్స్ పడేలాగా ఏర్పాటు చేశారు, ఒక బటన్ నొక్కితే మొత్తం అందరికీ పడ్డాయి అగ్రిగోల్డ్ బాధితులు, వాళ్ళని ఇంకా పట్టించుకునే నాదుడు లేడు, మా సమస్యలు తీరవా అని అనుకుంటున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా ఒక దేవుళ్ళా కనిపించారు ఆ టైంలో నిజంగా. అంటే నెక్స్ట్ ఇంకా విడతలు ఉన్నాయి, తర్వాత 20,000 డిపాజిట్ చేసిన వాళ్ళకి, తర్వాత 50,000, ఇలాగా ఫస్ట్ అయితే 10,000 డిపాజిట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ అమౌంట్ కూడా పడిపోయింది. ఇలా మొత్తం అభివృద్ధి సంక్షేమం ఈ 6 నెలల్లో ఏం చేశారు అంటే నిజంగా వాళ్ళు చేసింది ఒక ప్రోమే అని అనుకున్నా ముందు చాలా ఉంది చేయాల్సింది. అంటే విమర్శలు చేసేవాళ్ళకి, అంటే ఇసుక విషయంలో కానీ చిన్న చిన్న విషయాల్లో విమర్శలు చూపిస్తున్నారు, కొన్ని వివాదాస్పదాలు చేశారు, కానీ ఆ వివాదాస్పదల్లో కూడా అవినీతి, ఇప్పుడు రివర్స్ టెండరింగ్ విషయానికి వస్తే రివర్స్ టెండరింగ్లో వివాదాస్పదం చేసింది చాలా వరకు ప్రతిపక్షం, కానీ ఆ రివర్స్ టెండరింగ్ ద్వారా ఎంత ఆదాయం సేవ్ చేశారు, అలాగే పీపీఎల్ విషయంలో, విద్యుత్ డిస్కంల విషయంలో ఎన్ని కోట్లు ఆదా చేశారు ప్రభుత్వానికి, ఇవన్నీ చూసుకుంటే ఆ వివాదాలను పెద్దగా పట్టించుకోకర్లేదు, అభివృద్ధి సంక్షేమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అంటే ఓవరాల్గా చూసుకుంటే 6 నెలల్లో అభివృద్ధి సంక్షేమే కనిపించింది తప్ప ఎక్కడ జగన్ గారి పాలనలో, అంటే ఒక పక్క లోటు బడ్జెట్, పైగా లోటు బడ్జెట్లో ఉండగా కూడా ఇన్ని రకాల సంక్షేమం అభివృద్ధి చేశారంటే ఇది జగన్ గారి పాలన ఒక మచ్చు తొనకే అని అనుకోవాలి. ముందు ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది అనే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా జగన్ గారు రీచ్ అవుతారు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.